ఏసుక్రీస్తు నామములో జ్ఞానవాణి వీక్షితులందరికీ శుభోదయం క్రిస్మస్ పండుగ నాడు క్రీస్తు మన కోసం వ్యక్తిగతంగా నా కోసం జన్మించాడని సంతోషంతో పండుగ చేసుకుంటాం ఈస్టర్ పండుగ రోజు నీ కోసం నా కోసం జన్మించిన అదే క్రీస్తు మరణించి మరణపు ముళ్ళును వంచి ఉత్తానుడయ్యాడు అని సంతోషంతో పండుగ చేసుకుంటాం అంటే క్రైస్తవ బిడ్డలుగా జన్మించిన నీ కోసం నా కోసం ఒక వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జన్మించి జీవించవలసిన విధానాన్ని చూపించి మరణాన్ని జయించి ఉత్డయ్యాడు ఇది ఈస్టర్ పండుగ మనకు అందించే సందేశం దానిని ఆధారంగా చేసుకొని ఈనాటి సువిశేష పట్టణంలో మనకి రూడి అగుచున్న విషయం ఏమిటంటే మన జీవిత విధానమే మనం ఎవరికి చెందిన వారమో నిరూపిస్తుంది క్రీస్తు ప్రభు జీవించిన కాలంలో ప్రత్యక్షంగా ఆయనను అనుసరించిన వారు పన్నెండు మంది అయితే పరోక్షంగా ఆయనను వెంబడించిన వారు లెక్కకు మిక్కుటం క్రీస్తు ప్రభువు శిష్యులకు పదే పదే గుర్తు చేశాడు మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడి చంపబడి మరలా మూడవ నాడు ఉత్థానుడవుతాడు అని కానీ శిష్యులు దానిని అంతగా పట్టించుకోలేదు ఎప్పుడైతే శుక్రవారం చంపబడిన యేసు ఆదివారం నాడు పలువురికి కనిపిస్తూ ఉత్థానుడయ్యాడని వినినప్పుడు ఏసు శిష్యులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు పదే పదే తామే స్వయంగా చూచి గాయపడిన ఆయన శరీరాన్ని తాకిన తరువాత వారిలో నమ్మకం ధైర్యం బలపడ్డాయి తమ కోసమై ఉత్తానమైన క్రీస్తు కోసం మరణించడానికి సైతం వెనుకాడలేదు ఈనాటి సువిశేషంలో పునీత యోహాను గారు పలుకుతూ దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములను గూర్చి చెప్పును తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యము ఇచ్చును ఉత్తాన క్రీస్తుని మహిమలో పాలుపంచుకున్న మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయో ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియబడుచున్నది స్వయాన దైవకుమారుడు అయిన క్రీస్తును తిండిపోతూ అని దెయ్యం పట్టినవాడు అని పాపాత్ములకు స్నేహితుడు అని దూషించి ద్వేషించారు తన మీద ఎన్నో ఆరోపణలు మోపినా కానీ ఒక్కరిని కూడా పల్లెత్తు మాట అనలేదు ఎందుకంటే తాను ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికి చెందినవాడో తెలుసు కాబట్టి సత్యవంతుడై పాపాత్ములమైన మనందరి కొరకు మరణించాడు అంత గొప్ప సత్యమైన క్రీస్తును తెలుసుకున్న ఎందరో పునీతులు వేద సాక్షులు క్రీస్తు కొరకు జీవించి మరణించారు క్రీస్తు పునరుత్నంలో ఆనందించే మనందరికీ కూడా ఆయన కోసం జీవించే అవకాశం ఉంది ఎన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురైనా క్రీస్తు నీ కోసం నా కోసం మరణించి ఉత్థానుడయ్యాడు అనే సత్యాన్ని విశ్వసిస్తే ఆయన కోసం జీవిస్తాం లేకుంటే లోకం అందించే అవకాశాలను అందిపుచ్చుకుంటూ భూలోక సంబంధులుగా ఉండిపోతాం క్రీస్తు కోసం జీవించి మరణించి ఆయన పునరుత్నంలో పాలు పంచుకునే భాగ్యం పొందులాగున దేవుని ప్రార్థిద్దాం